హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుపమా థాట్స్. ఈరోజు మీ అందరికీ ఇక్ష్వాకుల కాలం నాటి కట్టడాన్ని చూపించబోతున్నాను. మీరు విన్నది నిజమే, ఇక్ష్వాకుల కాలం అంటే 1800 సంవత్సరాల క్రితం నాటి కట్టడాన్ని చూపించబోతున్నాను. సో అంటే మేము ఎలా నమ్మాలి ఇది ఇక్ష్వాకుల కాలం నాటి కట్టడమే అని, మాకు ప్రూఫ్ ఏంటి అంటే, ప్రూఫ్ ఉంది, నేను మీకు చూపిస్తాను. అప్పుడు దీన్ని ఎలా వాడారు, తర్వాత ఇది ఎలా మారింది, ఇప్పుడు ఇది ఎలా ఉంది అన్న పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈరోజు మన వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. సో మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, దీనికే ఇక్ష్వాకుల కాలం నాటి నుంచి చరిత్ర ఉంది. సో మేము ఇది ఎలా నమ్మాలి అంటే, ఇప్పుడు మీకు ఎదురుగా ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డులో చూడండి కావాలి అంటే, ఇది ఇక్ష్వాకుల కాలం తర్వాత రెడ్డి రాజుల పాలనలోకి వచ్చింది ఈ ప్రాంతం అంతా కూడాను. అప్పటి రాజైన అనపోతా రెడ్డి ఈ ప్రదేశాన్ని అంతటిని డెవలప్ చేశారంట. ఆ డెవలప్మెంట్లో భాగంగా ఇది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా మార్చబడింది. మరి ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటి అంటే చెప్తానుండండి. చరిత్రలోకి వెళితే ఇక్ష్వాకుల టైంలో అంటే సుమారుగా 1800 సంవత్సరాల క్రితం, ఇక్ష్వాకులు పరిపాలించిన టైం ఏంటండి, 2-3 శతాబ్దాల టైంలో పరిపాలించారు. సో ఆ టైంలో బాగా బౌద్ధ మతం అనేది ప్రచారంలో ఉండేదంట. ఎంత ప్రచారంలో ఉండేదంటే, అప్పటి ఇక్ష్వాకుల రాజైన మాటరీపుత్ర శ్రీ వీరపురుష దత్తుడు పరిపాలించిన టయాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా ప్రకటించేంత ప్రచారంలో ఉండేదంటండి బౌద్ధ మతము. సో అప్పుడు ఇక్కడ ఈ గుడి గర్భగుడి ఉంది కదా, ఈ గుడి గర్భగుడి యాక్చువల్గా కొండ లోపల ఉంటుంది అన్నమాట, కొండ భాగాన్ని తొలిచి ఉంటుంది. సో ఈ గుడి గర్భగుడిని బౌద్ధ మత పెద్దలు ఉంటారు కదా, సన్యాసులు వాళ్ళు, సో వాళ్ళకి ఆరామ స్థలంగా ఉండేది, అంటే విశ్రాంతి తీసుకునే స్థలంగా ఉండేదంట. సో తర్వాత 13వ శతాబ్దం 14వ శతాబ్దానికి వచ్చేటప్పటికి ఇక్కడ రెడ్డి రాజుల పరిపాలన అనేది స్టార్ట్ అయింది. రెడ్డి రాజుల వంశానికి చెందిన అనపోతా రెడ్డి ఈ ప్రదేశాన్ని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా మార్చారంటండి. అంటే అంతకుముందు కొండ లోపల మాత్రమే ఒక గర్భగుడి దాకా మాత్రమే ఉండేదంట, అక్కడ బౌద్ధులు విశ్రాంతి తీసుకునే వాళ్ళని చెప్పాను కదా. ఆ ముందు వైపు నుంచి, గర్భగుడి నుంచి ఈ ముందు వైపు కట్టిన కట్టడం అంతా కూడా రెడ్డి రాజుల పాలన టైంలో జరిగిందనమాట. కుదిరితే మీకు ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అనేది దొరికిందంటండి. ఈ పురావస్తు శాఖ పనులు అది చేసేటప్పుడు మీకు ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఈ గర్భగుడిలో బౌద్ధులు విశ్రాంతి తీసుకునేవాళ్ళు ఒకప్పుడు, అంటే ఇక్ష్వాకుల టైంలో. తర్వాత ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ విగ్రహం కూడా లేదు. ఎందుకని లేదు అంటే, ఈ గుడి అంతా శిథిలావస్థకు చేరిందండి. ఇది 2014 ఆ టైంలోనే ఇది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనేది చేశారు. ఈ గర్భగుడిని నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి, వీడియో తీస్తే మీకు కనిపించలేదు అని చెప్పేసి ఫ్లాష్ లైట్ పెట్టేసి ఫొటోస్ తీశాను. మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది కొండ, ఈ కొండే గర్భగుడిగా ఉంది. కొండని తొలిచి గర్భగుడి నిర్మాణం అనేది జరిగింది. ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఈ గర్భగుడి ఇక్ష్వాకుల కాలం నాటి కన్స్ట్రక్షన్ చేసిందన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, గర్భగుడి మొత్తం కొండ లోపలే ఉంది. బయట వైపు నుంచి మీకు అందుకే చూపిస్తున్నాను, అంటే మీరు చెప్పినంత మాత్రాన మేము నమ్మాలా అనుకుంటారని మీకు ఇలా బయట వైపు క్లిప్ కూడా యాడ్ చేశాను. సరే ఇదంతా బాగానే ఉంది, మరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అన్నావు, మరి ఈ గుడిలో గర్భగుడిలో విగ్రహం ఉండాలి కదా, మరి విగ్రహం లేదేంటి అని మీరు నన్ను అడగొచ్చు. ఈ గుడి కంప్లీట్గా శిథిలావస్థకు చేరిందంటండి. ఇది ఈ మధ్యనే 2014 టైంలో పునర్నిర్మాణం జరిగిందన్నాను కదా, ఆ టైంలో ఇది మొత్తాన్ని మళ్ళీ నిర్మించినప్పుడు చూస్తే ఇక్కడ విగ్రహం అనేది దొరకలేదంట. కానీ ఇక్కడ ఈ డెవలప్మెంట్ పనులు చేస్తూ ఉన్న టైంలో ఈ గుడికి 100 అడుగుల దూరంలో 6 అడుగుల లోతులో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే దొరికిందంటండి. అది కూడా ఓన్లీ తలభాగం వరకు మాత్రమే దొరికిందంట. ఈ గుడికి నేను సెకండ్ టైం అనమాట రావటం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు నాకు ఇదేంటి అనేది అర్థం కాల. అక్కడ స్టార్టింగ్లో ఉంది, ఇది నిర్మాణం చేశారన్నారు కానీ ఇది ఫలానాది అని దీని చరిత్ర నాకు తెలుసుకోవడానికి నాకు కళ్ళీ శివారెడ్డి గారు హెల్ప్ చేశారండి. ఆయన దగ్గర
అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి దీనికి సంబంధించినవి. ఆ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఈ కొండవీటి రాజ్యానికి సంబంధించిన గ్రంథంలో కూడా దీని గురించి క్లియర్గా రాసిందండి. సో వితౌట్ ప్రూఫ్స్ నేను ఏది మాట్లాడట్లేదు, వ్యూస్ కోసం అయితే అస్సలు కాదు. ఉన్న నిజాన్ని మీ అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ప్రతి స్తంభానికి కొన్ని నెంబర్లు అయితే వేసున్నాయి. ఈ నెంబర్లు ఇవన్నీ ఎందుకు వేశారంటే చెప్పాను కదా ఇది శిథిలావస్థకు చేరింది అని చెప్పి. ఈ శిథిలావస్థలో దాన్ని బయటికి తీసేటప్పుడే ఏ ప్లేస్ నుంచి తీశారో ఆ ప్లేస్కి తగ్గట్టుగా వాళ్ళు ఏదో గుర్తుగా నెంబర్లు వేసుకున్నారనమాట. అంటే మళ్ళీ తీసిన రాయిని మళ్ళీ తీసిన ప్లేస్లోనే నిర్మించడం కోసం అని చెప్పేసి. సో అందుకనే ప్రతి స్తంభానికి ప్రతి రాయికి మీకు అక్కడ నెంబర్ అనేది కనిపించింది. ఈ పునర్నిర్మాణానికి సుమారుగా 45 లక్షల వరకు ఖర్చయిందంటండి. అంటే ఇక్కడ ఉన్నదాన్ని మళ్ళీ అలానే పెట్టడానికి 45 లక్షలు ఖర్చయిందంట. చెప్పాను కదా ఇక్ష్వాకుల కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న మొత్తం చరిత్ర మీకు చెప్పేశాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అనుపమా థాట్స్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, మీలో చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ యూజర్స్ మీరు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ క్లిక్ చేయకపోవడం వల్ల మీకు వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదన్నమాట. సో ప్లీజ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.